దోషంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మర్చి రాష్ట్రం బట్టుపోయిందే భ్రష్టు పట్టిపోయిందంటూ గగ్గోలు రంగాల వారీగా అవస్థవాలతో తీర్మానాలు పార్టీ పరిస్థితిపై సమీక్షించకుండా ఎదురుదాడికే ప్రాధాన్యం ఎప్పట్లాగే స్వోత్కర్ష అధికార పక్ష నిరాధార ఆరోపణలతో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం మహానాడులో టీడీపీ కరువైన లక్ష్యాలు దిశానిర్దేశం లోకేష్ని భావి నాయకుడిగా చూపించేందుకు తంటాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పట్టించుకొని శ్రేణులు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో వీళ్ళు మహానాడులో ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలు వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. టీడీపీ మరో 47 పనిచేయాలంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వం, ప్రతినిధుల సభలో 17 తీర్మానాలు ఆమోదం, పార్టీ శ్రేణులు ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం అంటూ ఖాళీగా ఉన్నాయి కుర్చీలు అన్నది వీళ్ళు రాసుకొచ్చారు. ఇకపోతే అచ్చెన్నాయుడు పదవికి ఎసరు అంటూ వ్యూహాత్మకంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం, పాలిట్ బ్యూరోలో కళా వెంకటరావు ద్వారా రాజకీయం, రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని ప్రతిపాదించిన కళ లోకేష్ ఒత్తిడితోనే బాబు నిర్ణయం అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారెడ్డి అచ్చెన్నాయుడు పదవికి పార్టీ అధినేత చంద్రబాబు ఎసరు పెట్టారు. ఆయన అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ఆ పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఆయన తప్పించి మరో బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయాన్ని చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ చాప కింద నీరులా చాలా కాలం నుంచి వ్యాపింపజేశారు. తాజాగా కేడర్ నుంచి ఇదే అభిప్రాయం వస్తున్నట్టు చూపించి మహానాడు అచ్చెన్నకు చెక్ పెట్టడానికి సిద్ధమైనట్టు సమాచారం. అందులో భాగంగానే ఒంగోలు శుక్రవారం రాత్రి జరిగిన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అధ్యక్ష పదవిని మరొకరికి ఇవ్వాలని రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు ప్రతిపాదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందని, ఎక్కువ పదవులు ఇస్తుందని ఆయన చెప్పినట్టు తెలిసింది. జగన్ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజల్లోనూ చర్చ జరుగుతున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మరో బీసీకి ఇవ్వాలని వెంకటరావు చెప్పినట్టు తెలిసింది అన్నటువంటి వార్త ఇక్కడ వ్యూహాత్మకంగానే. ఇదంటే యాక్చువల్గా అచ్చెన్నాయుడిని ఇప్పటిదాకా తిట్టిపోసేటువంటి సాక్షి ఇప్పుడు సాధారణంగా మహానాడప్పుడు అధ్యక్షుల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సరే, చంద్రబాబు గారిని అయితే జాతీయ అధ్యక్షుడు అనే పేరుతో కంటిన్యూగా ఎన్నిక చేస్తూనే ఉంటారు, దాన్ని ఆపే ప్రసక్తి ఉండదు. రెండవది, ఇప్పుడు అచ్చెన్నాయుడిని సహజంగా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడమో ఏదో ఉంటుంది, దాన్ని ఒక కుట్రగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ డ్రామా ఆడుతోంది సాక్షి. అంటే వాళ్ళ పార్టీని ఇది శాసించాలనుకుంటున్నటువంటి పరిస్థితి.